మనం చేసిన పాప పుణ్యములు ఎవరి దగ్గర ఉంటాయి అంటే భగవంతుడి దగ్గర ఉంటాయి ఆ లెక్కల్లో దోషాలు ఏమీ ఉండవు అందుకే ఆయన ఒక మాట చెప్తాడు భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు కాల రూపంలో నేను జీవుల యొక్క పాప పుణ్యములను లెక్క పెట్టుకుంటున్నాను అంటాడు నేను ఏం చేస్తున్నాను ఆయన నాలోనే లోపల కూర్చుంటాడు నివారస్సు కవత్తన్ వీపీతాభాస్వత్యనూపమా ఇక్కడే కూర్చుని హృదయ కుహరంలో నేను ఏం చేస్తున్నానన్న దాన్నిటిని కూడా ఆయన లెక్క పెట్టుకొని వ్రాసుకుంటూనే ఉంటాడు జీవుడి యొక్క ప్రాణం ఊపిరుల మీద ఆధారపడుతుంది ఆ ఊపిరుల సంఖ్య పూర్తయిపోగానే తరియం తీసి పక్కన పారేసి బయటికి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి శివం వెళ్ళిపోతే శవం ఇంకా దానికి మంగళప్రదత్వం ఉండదు ఇంకా దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో ఆయన లోపల ఉండగానే కురు పుణ్య మహోరాత్రం అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంటుంది చేసిన పాప పుణ్యములు ఏవో ఉన్నాయి లేకపోతే అసలు మర్త్యలోకంలోకి రానుగా రెండు అనుభవిస్తాను అనే కదా లెక్క ఇక్కడికి వచ్చాను అంటే అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కాబట్టి పాప పుణ్యములు రెండు అనుభవించాలి ఇది చెప్పినా నేనే ఈ ప్రవచనం చేస్తున్నా నేను లోపల మాత్రమే ఏమనుకుంటానంటే నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటుంటాను అలా కోరుకున్నటువంటి జీవుడు మూడిటి మధ్య నొక్కబడుతుంటాడు ఎప్పుడు ఈ సిద్ధాంతం కొంచెం గంభీరమైంది అందుకొస్తుంది ప్రార్థన అన్న మాట అందుకొస్తుంది ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేశారనుకోండి ప్రార్థన చేసి మొదలు పెడతారు ఎందుకు అసలు ప్రార్థన చేయాలి జీవితంలో నిద్ర లేస్తూ ప్రార్థనతో ప్రారంభం ఎందుకు ప్రార్థన చేస్తారంటే మూడు నొక్కుతుంటాయి ఎప్పుడు జీవుణ్ణి అందులో మొట్టమొదటిది ఏది అంటే దురితము రెండవది కాలము మూడు ఈశ్వరుడు ఈ మూడిటితో జీవుడికి ప్రత్యక్ష ప్రమేయం లేదు ఆయనకి అధికారం లేదు రామచంద్ర ప్రభువు శ్రీరామాయణంలో ఒక మాట అంటాడు యథాజర యథా మృత్యు యథాకాలో యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ అంటాడు సర్వభూతములు ఓ లక్ష్మణ జరా వృద్ధాప్యమును తప్పించుకోలేవు మృత్యువును తప్పించుకోలేవు కాలము వెళ్ళిపోతుంటే ఆపలేవు భగవంతుడు చెయ్యాలనుకున్న దాన్ని నిలుపుదల చెయ్యలేవు అలా నేను కూడా అని ఒక సందర్భాన్ని అన్వయం చేస్తాడు రామాయణ అరణ్యకాండలో అలా ఈ మూడిటిలో మొదటిది ఏది అంటే దురితం నేను ఏం చేశాను ఏ పాపాలు చేశాను అవి ఏ ఫలితంగా వచ్చే అవకాశం ఉంది నాకు తెలియదు నేను ఏ పుణ్యాలు చేశాను అవి ఏ సుఖరూపంలో వస్తాయి నాకు తెలియదు ఈ రెండిటి విషయంలో అజ్ఞానం రెండు ఒకవేళ పాపమునకు ఫలితం వస్తే దుఃఖంగా వస్తుంది కాబట్టి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది తెలియదు నేను పుణ్యాలు కూడా చేసే ఉంటాను మర్త్యలోకంలో ఉన్నానుగా సుఖం కూడా అనుభవించాలి ఎప్పుడు వస్తుంది ఆ పుణ్యానికి ఫలితం సుఖం తెలియదు పోని కాలంలో నేను ఎంతకాలం ఉంటాను ఎప్పుడు సుఖం దుఃఖములు అనుభవిస్తాను తెలియదు మూడు ఇచ్చేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా ఈ కాల రూపంలో నేను ఆపలేకుండా ముందుకు వెళ్ళిపోతున్నవాడు నేను చేసిన పాప పుణ్యములను లెక్క పెట్టుకుని నేను ఎన్ని జన్మలలో ఏవేవి చేశానో లెక్క పెట్టుకుని ఈ జన్మలో వాటికి ఫలితములను ఇస్తున్నవాడెవడో వాడు నాకు కనపడతాడా వాడు తెలియడు వాడు కనపడడు ఇప్పుడు ఈ మూడు కనపడవు కనపడకుండా ఏదైనా నొక్కిందనుకోండి భయం కనపడుతూ నొక్కిందనుకోండి అడగచ్చు అయ్య బాబు వదిలివేయానా ఏదో ఒక ఉపశాంతి ఉంటుంది కనీసం నొక్కుతున్నాడన్నదే తెలుస్తుంది ఈ మూడు తెలియని గొడవ ఈ మూడు తెలియవు ఎప్పుడొస్తాయో తెలియవు నువ్వు అనుకున్నది జరుగుతుందో జరగదో తెలియదు నేను ఒకటి అనుకుంటాను అది అవ్వాలనే నేను అనుకుంటాను అయితే కదా సుఖం అది అవ్వాలనుకుంటాను కానీ అవదని భయం ఎందుకనంటే ఈ మూడు నా చేతిలో లేవు కనుక అప్పుడు పరిష్కారం శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రార్థన చెయ్యి అని చెప్పి అది శక్తివంతమైనటువంటి ప్రతిపాదన ప్రార్థన అన్న మాట ఇప్పుడు ఏం చేస్తుందంటే భగవంతుని యొక్క అధికారమును నిరూపణం చేస్తుంది కర్మ కన్నా గొప్పవాడెవరంటే ఈశ్వరుడే ఈశ్వరుడి కన్నా గొప్పవాడు లోకంలో ఇంకొకడు లేడు ఆయన అనుగ్రహించాడు అనుకోండి చేసినటువంటి కర్మకి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఎంత తక్కువకి తీసుకొచ్చేస్తే నువ్వు తేలికగా అనుభవించగలుగుతావో అంత తక్కువకైనా తీసుకొస్తాడు లేదా క్షమించి విడిచిపెట్టి సుఖాన్ని ఇచ్చేస్తాడు
అందుకు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం. తత్వం తెలుసుకుంటే పేర్లతో రూపాలతో గొడవ ఉండదు. అది తెలియనంతకాలం అల్లరంతా అక్కడే అయిపోతుంది. వాడి జీవితం అంతా ఆ కొట్టుకోవడం దగ్గరే ఉంటుంది. తత్వం తెలిసిందనుకోండి, ఏ రూపాన్నైనా ప్రేమించగలుగుతారు. పోతనగారు లాంటి వాళ్ళు పరమశైవులయ్యుండి రామచంద్రమూర్తి సాక్షాత్కారాన్ని పొంది భాగవతాన్ని అంధీకరించగలిగారంటే వాళ్ళ తత్వమునందు ఊంచుకున్నారు. ఆ ఊంచుకోవడం చేత కాని వాడు శ్లేష్మలో పడ్డ ఈగల పరిమితమైన జీవితంలో కొట్టుమిట్టాడుతుంటాడు. వాడికి ఉన్న భేదాలు ఈశ్వరుడికి మీద కూడా ఆరోపిస్తాడు. అది ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ఈ మూడు నీ చేతిలో లేవు. కాలము లేదు, దురితము లేదు, ఈశ్వరుడు లేడు, కానీ నొక్కబడతావన్నది మాత్రం పరమసత్యం. సుఖమో దుఃఖమో అయితే ఒకటి. ఇందులో మళ్ళీ ఇంకొక చమత్కారం ఉంది. సుఖాన్ని ఇస్తున్నాడు అనుకోండి, బాగున్నట్టు ఉంటుంది, కానీ బావులేనితనం చాలా ఉంటుంది అందులో. ఎందుకని, నా పుణ్యం అయిపోతుంది అక్కడ. నా పుణ్యం అయిపోతుంటే నేను ఎలా సుఖంగా ఉంటాను తర్వాత? చేసిన పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా పెట్టనిది ఎలా అనుగ్రహిస్తుంది? శంకరాచార్యుల వారి జీవిత ప్రారంభం ఈ కర్మ సిద్ధాంతంతో మొదలుపెట్టారు. ఒక పేద బ్రాహ్మణి ఆయన ఇంటి ముందుకెళ్ళి నిలబడి భవతి భిక్షాం దేహి అన్నారు. బ్రహ్మచారి సన్యాసి ఇంటికి వస్తే భిక్ష పెట్టాలి గృహస్థు. ద్వాదశి నాడు వెళ్ళారు శంకరాచార్యుల వారు. ద్వాదశి నాడు పారణం అంటారంటే ఉపవాసాన్ని విరమణం చేయాలి. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేస్తారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారణ చేయాలి. కనీసం ఉసిరికాయ తినాలి. అందుకుని ఉసిరికే ఇంట్లో పెట్టుకుంది ఆవిడ. పాపం ఆయన నిరుపేద, ఎక్కడో ఏవో ఎరుకు తేవాలి. ఆవిడ దగ్గర ఏం లేదు. వచ్చినవాడు బ్రహ్మచారి. ఆయన శంకరాచార్యుల వారు, పరమశివుడు అవతారం, అవన్నీ ఆవిడకేం తెలియవు. వచ్చినవాడు బ్రహ్మచారి, నేను గృహస్థు. ఆవిడ ధర్మాన్ని ఆలోచించింది. నా దగ్గర పెట్టడానికి ఏం లేదు. ఎలా, నా ఆశ్రమం పోలా? బ్రహ్మచారి ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతే భిక్ష లేకుండా నేనేమైపోతాను అని ఆవిడ వగచి ఉన్న ఉసిరికాయ ఒక్కటి తెచ్చి పెట్టేసింది. మరి ఉపవాసం ఎలా పారణ చేస్తుంది? ఆవిడ కష్టపడి ఉపవాసం చేయక్కర్లేదు. ఎలాగో ఉపవాసం చేయడానికి అవకాశం ఎక్కువ ఆవిడికి, ఎందుకంటే ఏమీ ఉండవు. కాబట్టి ఏకాదశి ఉపవాసం అయిపోయింది. ద్వాదశి నాడు తినడానికి ఉన్నది భోజనం ఉందని చెప్పడం కష్టం. ఉసిరికాయ మాత్రం ఉంది, ఎండిపోయింది. అదే తింటుంది పాపం. అది కూడా పట్టుకెళ్ళి ఆయన చేతిలో వేసి ఇక్కడ పరవశించిపోయారు శంకరాచార్యులు. అమ్మ, ఆవిడికి ఏం లేదమ్మా, కానీ ధర్మం కోసం నా చేతిలో వేసేసింది ఉసిరికాయ. ఆవిడికి ఐశ్వర్యం ఇయ్యని లక్ష్మీదేవిని పిలిచారు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాహ అని పిలిచారు. పిలిస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమై శంకర భగవత్పాదులతో మాట, శంకరా, ఈమె చేసినది లేదు, గత జన్మలలో ఇలా పెట్టినది. ఇంత ఉంటే అధికారం నాది. అడగడానికి ఎవడు అడ్డు రాగలిగినవాడు? ఇంత పెట్టినా ఆవిడ ఇంత పెట్టింది, నేను అంత ఇస్తానని ఇస్తా. అసలు ఇంత పెట్టింది లేదు, నేను ఏమనిమ్మంటావు? అందుకు అంటాడు దుర్జటి, కనీసం పెట్టకపోతే పెట్టలేకపోయానన్న ఏడు. అందుకే అమావాస్య తిథి నాడు ధర్మశాస్త్రం నియమం చెప్తుంది, అమావాస్య నాడు 12 గంటలకి తప్పకుండా పితృదేవతలను ఉద్దేశించి భోజనం పెట్టాలి. ఎవరినో పిలిచి, లేదు కనీసం నువ్వు ఏదన్నా దానం చేయాలి. పోని ఏమీ చేయలేదు. మధ్యాహ్నం 12 గంటలకి ఇంట్లో నిలబడి తలుపులు తీసి 3 మాటలు చేతులు ఇలా ఊపాలి. అయ్యా పితృదేవతలారా, ఏమనుకోకండి, నేను ఎక్కడో ఉన్నాను, మీకు ఏమీ చేయలేకపోతున్నాను. ఇవాళ 10 రూపాయలు కూడా మీ పేరు చెప్పి ఎక్కడ ఇవ్వాల. ఏమనుకోకండి అని ఇలా అన్నారు 3 మాటలు. అంటే వాళ్ళు క్షమిస్తారు అని. కాబట్టి నేనేం చేయలేదని చెప్పు ఈశ్వరుడి దగ్గర చాలు. అజ్ఞాని నామయా దోషాన శేషాం విహితాం హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బణువైన మేరుబడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. అంటాడు దుర్జటి, నేనెక్కడికి వెళ్ళలా, ఈ క్షేత్రం చూడాల, నాకేం తెలియదు ఈశ్వర, నేనేం చెయ్యలేదని నీకు చెప్పుకుంటున్నాను. వాడు పాపం ఏం చేయలేదని నాకు చెప్పాడు, అదే పుణ్యం అని నన్ను అనుగ్రహించు, నిన్ను ఎవడొద్దన్నాడు అన్నాడు. ఎంత చమత్కారం చూడండి. నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర.
మనం భగవంతుణ్ణి ఉద్దేశించి ఏదైనా చెప్పుకున్ననాడు అంటే ఈ మాట నేను మీకు ప్రస్తావించడానికి ఒక ఉదాహరణ చూపించా. లక్ష్మీదేవి ప్రత్యక్షమై శంకర భగవత్పాదులతో అంది, చేసినది లేనప్పుడు నన్ను ఏమనిమ్మంటావంది. ఆయన అన్నారు, అమ్మా నువ్వు తలుచుకుంటే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం, ఏమీ చెయ్యకపోవడం అన్న పాపం ఉన్నదే దాన్ని మేఘాన్ని గాలి కొట్టినట్టు కొట్టేస్తావు. పాపమును తీయగలవు, అనుగ్రహము చెయ్యగలవు, రెండూ నీ ఎందున్నాయి. నువ్వు ఏం చేస్తావంటే నీ కడగంటి చూపుతో ఈవిడ చేసినటువంటి దుష్కర్మలను దూరంగా తొలగొట్టేయి, పోగొట్టేయి. పోగొట్టేసి ఈవిడకి ఐశ్వర్యం అనుగ్రహించి ఆవిడ చమత్కారం చేసింది. ఆవిడంది, నీకు ఇస్తాను ఐశ్వర్యం, నీకు ఇస్తా, బాగా చేసావు స్తోత్రం, నీకు ఇస్తాను నువ్వు ఆవిడికి. ఆయన అన్నారు, నేను బ్రహ్మచారిని, పుచ్చుకోకూడదు అలాగా, అంత పుచ్చుకునే అధికారం నాకు లేదు, ఆవిడికే ఇ అన్నాడు. ఆవిడికి ఇవ్వడానికి ఏముందయ్యా అంది ఆవిడ. నా చేతిలో ఉసిరికే వేసిందిగా, ఇది అడ్డుపెట్టు. ఒక్కొక్కసారి పాత్రత, వచ్చినవాడు ఏమీ కోరుకునేవాడు కాదు, వాడు ఓ గుక్కెడు మంచినీళ్ళు తాగాడు ఏదో అవసరానికి, అది చూస్తాడు పరమేశ్వరుడు. వాడికి మంచినీళ్ళు ఇచ్చావు, ఈ ఫలితం తక్కువ కాదు, కృపాధార వర్షించేస్తాడు. అందుకే పాత్రతను బట్టి దానము అన్న మాట వచ్చింది. ఊరకరారు మహాత్ములు, వా రథముల ఇండ్లకడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు భాగవతంలో. గర్గుడు వస్తే అక్కడ ఉన్నటువంటి నందుడు స్వాగతం పలికి ఈ మాట చెప్తాడు, ఊరకరారు మహాత్ములు, వా రథముల ఇండ్లకడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. ఒక మహాత్ముడు వచ్చాడు, భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు వచ్చాడు అంటే 100 అశ్వమేధ యాగములు చేసినంత సంతోషాన్ని పొందుతాడు పరమేశ్వరుడు. కాబట్టి శంకర భగవత్పాదులు చెప్పిన మాటకి అమ్మవారు కనక వృష్టి కురిపించింది. నేను కేరళలో వెతుక్కుంటూ వెతుక్కుంటూ కారు వేసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళాం. వెళితే ఎక్కడ శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తే కనకధార పడిందో ఇంటి ముందు స్వర్ణతమనాయ్ అని బోర్డు పెట్టి, ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది, మేము అక్కడ నిలబడి కనకధార చదివొచ్చాం కూడా. పెద్ద భవంతి, ఆ వంశంలో ఆయన ఎవరో వచ్చి చెప్పాడు, అవును మా వంశంలోనే ఓ పెద్ద ఆవిడ అనుగ్రహింపబడింది శంకరాచార్యులు వారి చేత అని. కాబట్టి ఈ మూడు నొక్కుతాయి మనకి, పాపానికి ఫలితం రాకుండా ఉంటే బాగుండు అని ఉంటుంది, కానీ లెక్క పెట్టుకునేవాడు ఉన్నాడు, కాలంలో దాని ఫలితం వచ్చేస్తుంది, చేసిన దురితమా ఉన్నది. ఈ మూడింటి నుంచి పైకెత్తగలిగిన వాడెవరు? ఈశ్వరుడు ఒక్కడే, ఆయనకు అధికారం ఉంది, ఆయన కర్మ తొలగిస్తాడు. ఇవాళ వీడిని పాము కరవాలి అని ఉందనుకోండి, ఆయన తలుచుకున్నాడు అనుకోండి, ఆ పాపాన్ని ఎంత కిందకి తీసుకొస్తాడంటే చీమతో కరిపించి వదిలిపెట్టేస్తాడు. ఆయన తలుచుకున్నాడు అనుకోండి, ఆపద తీసేసి ఆపద స్థానంలో అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడు. ఒకప్పుడు నిజానికి పరీక్షన్ మహారాజు తల్లి గర్భంలో ఉత్తరా గర్భంలో ఉండగా అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రపు భుగభుగల చేత కాలిపోతున్నాడు. కాలిపోతుండగా ఉత్తర వెళ్ళి కృష్ణ పరమాత్మ ఎక్కేస్తున్నారు రథం, ఒక పాదం పట్టుకుని ప్రార్థన చేసింది, చెల్లెలి కోడల అని మొదలుపెట్టింది. నీ చెల్లెలి కోడల్ని అనుబంధం చెప్పింది పరమాత్మతో, ఏమీ తెలియనట్టు చూస్తావే, లోపల బిడ్డడు కాలిపోతున్నాడు వస్త్రప్రభావం చేత కాపాడమంది. పోతన గారు ఒక అద్భుత ప్రయోగం చేశారు. ఆయన అన్నారు, నిజానికి తిరుగులేనటువంటి ఈశ్వర శాసనము చేత పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాబకు బ్రతికించగావునా అన్నారు భాగవతంలో. నిజానికి అక్కడితో పాండవ వంశం అంతరించిపోయింది పరీక్షన్ మహారాజుతో, లోపల కాలిపోవాలి. ఆయన అనుగ్రహించాలనుకున్నాడు ఉత్తర చేసిన ప్రార్థనకి శరణాగతికి. అంతే, లోపలికి వెళ్ళి శంఖచక్రాలు పట్టుకుని దర్శనమిచ్చి ఆ పిండాన్ని కాపాడాడు పరీక్షిత్తుని. ఇప్పుడు పాండవ వంశం అంతరించిపోవలసి ఉంటే అనుగ్రహించాడా లేదా? ఆయన జరగవలసినటువంటి పెద్ద నష్టాన్ని కూడా జరగకుండా కాపాడి దాని స్థానంలో శుభాన్ని ఇచ్చేస్తాడు. ఎప్పుడు? ఇప్పుడు నేను భగవంతుడు ఉన్నాడని త్రికరణ శుద్ధిగా నమ్మి వాడికి ఆ శక్తి ఉన్నది, వాడు జోక్యం చేసుకోగలడు, వాడు నన్ను దిద్దగలడు, వాడు నన్ను ఆదుకోగలడు అని నువ్వు పరమ కష్టంలో ఇరుక్కుపోయినప్పుడు ఆయనని ప్రార్థన చెయ్యగలిగితే, ఎంత గట్టిగా అన్నది కాదు, ఎంత మెల్లగా అన్నది ప్రధానం. ఎందుకని అంటే
పెద్దగా అరిచి ప్రార్థన చేస్తే తప్ప వినపడనటువంటి వాడు కాడాయన. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చెతను ఉండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పలం బెరుగ మందింపొందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రాణాలు పోతుంటే స్పృహ తప్పిపోతుంటే ప్రాణములు తమ తమ స్థానముల నుంచి ఉద్గతమవుతుండగా గుణిగాడు గజేంద్రుడు. వచ్చి రక్షించాడా లేదా? ఆయన రక్షించగలడు, ఆయన వినగలడు. ఆ నమ్మకం ప్రధానం. ఆ విశ్వాసము లేకుండా చేసినటువంటి క్రతువు, భక్తి లేకుండా చేసిన తంతు ఈశ్వరుడు అంగీకరించడు. ఆయన దానికి స్వీకారం అనేటటువంటి మాట ఉండదు. ఆయనకి కావలసింది భక్తి కావాలి. భక్తి ఉండి పదార్థం ఎంత సున్నైపోనివ్వండి ఆయనకి అక్కర్లా. అందుకే శంకరాచార్యులు వారు మానస పూజ ఇచ్చారు. అసలు పదార్థం ఎక్కర్లేకుండా ఒక స్థాయికి వెళ్ళిపోయాక రత్నైకల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీ చంపక బిల్వ పత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. నా మనసు చేత సృజించి ఇచ్చానన్నారు. స్వీకరిస్తాడే. ఎందుకని అంటే ఆయనది, ఆయన ఇచ్చినవి ఆయనకి ఇస్తున్నావా? ఆయన ఇవ్వనిది ఏదన్నా మనం సృష్టించిస్తున్నావా? ఆయన ఇచ్చిందే ఆయనకి ఇస్తున్నామంటే నేను ఏలక్కాయ పట్టుకొస్తే నేను కాయించానా ఏమి? నేను సృష్టించానా? ఆయన సృష్టిలో ఉన్న ఏలక్కాయ ఆయనకి ఇచ్చానంతే. భక్తితో కూడినటువంటి అన్వయం, ఆయనని ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థన ఏది ఉంటుందో అది మనుష్యులను గట్టెక్కిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.